హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాక్పాట్ జీవన్ యూట్యూబ్ ఛానల్. అండి, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అనంతపూర్లో ఈరోజు సాయంకాలం జరగబోయే బట్టి గాడ్ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇదే అనమాట. మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే ఆల్మోస్ట్ ఆల్ 90% కంప్లీట్ అయ్యాయి. ఇంకో 10% నాకు తెలిసి ఇంకా 2-3 అవర్స్లో అయితే మొత్తం అన్ని ఒక కొలిక్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడికే ఈవినింగ్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రాబోతున్నారనమాట. ఆయన రూట్ మ్యాప్ ఏంటి ఏమి అనేది ఇంకా క్లియర్గా మనకైతే తెలియదు అనమాట. ఇంకా వస్తున్న దాన్ని బట్టి రోడ్లలో అయితే ఫ్లెక్సీలు అన్ని ఏర్పాటు చేస్తారు. నాకు తెలిసి ఆయన అయితే ఏదన్నా రోడ్ ప్రయాణం చేస్తారు అనుకుంటా. మనకు కూడా అయితే పాసులు అనేవి దొరికాయి అనమాట. మనకైతే వివిఐపి పాసులు అయితే దొరికాయి. అండ్ అలాగే చాలామంది బుకింగ్ చేసుకున్నారు కదా, బుకింగ్ చేసుకున్న వచ్చేసి ఖచ్చితంగా జిరాక్స్ ప్రింట్ అయితే ఉండాలన్నమాట. సెల్లులో ఉంటే సరిపోదు, ఆ జిరాక్స్ ప్రింట్ తీసుకొని ఇక్కడికి వస్తే అలో చేస్తారనమాట. మనం నిలబడిన చోటు ఇదంతా కూడా ఎంవైపి అనమాట. అటుపక్క మీరు చూసినట్టయితే అటుపక్క వచ్చేసి వివిఐపి, ఇంకా అటుపక్క అన్నీ కూడా నార్మల్ పాసెస్. ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనపడుతుంది మనకైతే స్టేజ్ మొత్తం అంతా కూడా. మనం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చూసుకుంటే మొత్తం అంతా కూడా ఫ్లెక్సీలు అన్ని ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్ట్స్ కాలేజ్ గేట్ నుంచి డైరెక్ట్ ఎంఐపి ఎంట్రీ అనమాట. ఎంఐపి పాసులు ఎవరైతే దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు డైరెక్ట్గా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మెయిన్ గేట్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎంఐపి టికెట్స్ ఉన్న వాళ్ళు అదృష్టవంతులని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు చాలా దగ్గర నుంచి అయితే మొత్తం అంతా కూడా క్లియర్గా కనబడుతుంది. వీళ్ళకి ఎంఐపి పాసులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకు మొత్తం ఈవెంట్ మొత్తం చాలా క్లియర్గా అయితే కనపడుతుంది అనమాట. ఆర్ట్స్ కాలేజ్ సెకండ్ గేట్ అయితే వివిఐపి ఎంట్రీ పాసెస్ని అయితే అలో చేస్తారనమాట గాడ్ఫాదర్ ఈవెంట్కి. అండ్ అలాగే ఇంకా కొంచెం ముందరకు వస్తే ఇక్కడ చూసినట్టయితే శ్రీ లక్ష్మీనరసింహ హెయిర్ స్టైల్ దగ్గర కూడా వివిఐపి పాసెస్ని అయితే అలో చేస్తారనమాట కొంచెం ముందర, ఎందుకంటే వివిఐపి పాసెస్ చాలామందికి అయితే ఇచ్చారు. మనకు టవర్ క్లాక్ దగ్గర ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ ఉంది కదా, ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ నుంచి అయితే సి పాసెస్ ఎంట్రీని అయితే అలో చేస్తున్నారనమాట. సి పాసెస్ అంటే సినిమా వాళ్ళకి సంబంధించిన పాసెస్ అనమాట. ఇవి డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాయి. ఏఎస్ మీడియాస్ వాళ్ళు కావచ్చు అండ్ అలాగే యాంకరింగ్ చేసే వాళ్ళు కావచ్చు, మొత్తం అంతా సినిమా వాళ్ళకి సంబంధించిన యూనిట్ అంతా డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి అయితే సి పాసెస్ ఎంట్రీ వాళ్ళు వెళ్తారు. మీ దగ్గర కూడా సి పాసెస్ అలాంటివి ఉంటే డైరెక్ట్ ఇక్కడ వెళ్ళిపోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వివిఐపి వాళ్ళు సెకండ్ గేట్ అనమాట, ఎంఐపి వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ ఫస్ట్ గేట్ అనమాట. ఈ ఎంట్రన్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి. గైస్, ఒకసారి మనం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో చూసుకుంటే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో వచ్చేసి మనకు ఎంఐపి పాసెస్ ఎవరెవరితో ఉంటాయి, ఎంఐపి పాసెస్ వాళ్ళైతే ఈవెంట్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది వాళ్ళకి, ఎందుకంటే ఫ్రంట్ చాలా ముందరైతే ఇచ్చారనమాట. తర్వాత వివిఐపి ఇవంతా కూడా కొంచెం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. అంటే ఎంఐపి కనపడినంత వివిఐపి కనపడదు, నైట్ కాబట్టి అంతా కూడా చాలా లైటింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొంతమందికి అక్కడక్కడ ఎల్ఈడి వాల్స్ కూడా ఏర్పాటు చేశారనమాట. ఒకసారి మనం స్టేజ్ చూసుకుంటే స్టేజ్ అయితే మొత్తం అంతా కూడా ఎల్ఈడి వాల్స్ అయితే నిండిపోయింది. ఎల్ఈడి వాల్స్ అండ్ అలాగే లైటింగ్స్ అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈ స్టేజ్ పైకే రాబోతున్నారు. రామ్ చరణ్ గారు వస్తున్నారు అండ్ అలాగే పవర్ స్టార్ గారు వస్తున్నారని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇద్దరు వస్తారని ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ చిరంజీవి గారు అయితే పక్కా వస్తారనమాట. మనం ఇప్పుడు స్టేజ్ పైన ఉన్నాము, ఒకసారి స్టేజ్ పైన వ్యూ మొత్తం చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. మీరు చూస్తున్నారు కదా ఈ చైర్స్ని అయితే ఎంఐపి దానిలలో వేయబోతున్నారనమాట. అండ్ అలాగే ఒకసారి ఇక్కడ చూస్తే మనకు మొత్తం అంతా కూడా ఏర్పాట్లు అనేవి 90% పూర్తి అయ్యాయి. ఇంకా 2-3 అవర్స్లో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా అయితే కంప్లీట్ అవుతాయి అన్నమాట. మొత్తం ఈ వర్క్ అంతా కూడా శ్రేయాస్ మీడియాస్ అయితే ఈవెంట్ ఆర్గనైజేషన్ అయితే చేసిందనమాట. మీతో పాసులు ఏవే ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకోండి అనమాట. మీరు ఆ గేట్లలో వచ్చేస్తే ఈజీగా లోపలికి రావచ్చు. కొంచెం అర్లీగా వస్తే పాసుల్లో అయితే మనకి 5 అంతా స్టార్ట్ అవుతుందని ఉంది. కొంచెం అర్లీగా వస్తే ఇంకొంచెం ముందరైతే ఇక్కడ ఉండి కొంచెం బాగా వ్యూ అనేది చూడొచ్చు అనమాట. ఇక్కడ చూసినట్టయితే మొత్తం లైటింగ్ మొత్తం అంతా కూడా చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు. నైట్ అయితే ఇంకా బాగుంటుంది చూడడానికి. గైస్, ఇదే అనమాట ఇక్కడ ఉన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే మొత్తం అన్ని ఏర్పాటు మొత్తం అంతా కూడా యూనిట్ అంతా కూడా సిద్ధమైంది. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు రావడమే లేట్ అనమాట. చూశారు కదా, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జాక్పాట్ జీవన్ యూట్యూబ్ ఛానల్స్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.